క్రీస్తునందు ప్రియులందరికీ మరొకసారి శుభములు తెలియజేస్తూ మరో అద్భుతమైన పాఠాన్ని ఈ మధ్యాహ్న వేళ మనం ఆలోచించబోతున్నాం. క్రైస్తవ మహిళ మేలుకు. ప్రస్తుత సమాజంలో మహిళా స్థితిగతులు బాగోలేదు అన్న సంగతి మీకు తెలుసు. వరుసగా జరుగుతున్నటువంటి సామూహిక అత్యాచారాలే సమాజంలో స్త్రీకి ఉన్న గౌరవాన్ని మానవ మృగాళ్ళ మధ్య కనిపిస్తున్న ఈ ఘోరాలే ప్రస్తుత సమాజంలో స్త్రీకున్న పరిస్థితిని అద్దం పడుతున్నాయి, చూపిస్తున్నాయి. ఎన్నో చట్టాలు వస్తున్నాయి. చట్టాలు ఎన్ని వచ్చినా అబలలపై జరుగుతున్న అకృత్యాలు మాత్రం ఆగడం లేదు. నిర్భయ దగ్గర నుంచి మరి ఎన్నో వరుసగా జరిగిన ఘోరాలు, నేటికి జరుగుతున్న ఘోరాలు. దీనంతటికీ కారణం మొదటి నుంచి ఈ మానవ సమాజంలో స్త్రీపై ఉన్న ఎన్నో తప్పుడు అభిప్రాయాలు. ఆడది అంటే కేవలం ఒక ఆట బొమ్మని, మగవాడి లోకంలో సుఖమిచ్చే పడక బొమ్మగా స్త్రీని చిత్రీకరించారు. అనాది నుంచి పురుష సమాజంలో స్త్రీని అణిచివేస్తూ కేవలం పురుషుని కోసమే బ్రతకాలన్నట్టుగా, మరే పాత్ర స్త్రీకి లేదన్నట్టుగానే మొదటి నుండి సమాజం అణిచివేతకు గురి చేసింది స్త్రీని. మత సంబంధమైన ఎన్నో గ్రంథాలు కూడా స్త్రీకి సముచిత స్థానాన్ని కల్పించలేకపోయాయి. అందుకే ప్రారంభం నుంచి పురుషాధిక్య ప్రపంచం పురులు విప్పింది ఈ లోకంలో. ఇలాంటి ఈ లోకంలో మనుషులు బైబిల్ను కూడా తప్పు పడుతున్నారు. స్త్రీ విషయంలో బైబిల్ కూడా పురుషాధిక్యతను సమర్థించింది. బైబిల్ కూడా స్త్రీకి సమున్నతమైన, సముచితమైన, సమున్నతమైన స్థానాన్ని కల్పించలేకపోయింది అని కొందరు విమర్శకులు మాట్లాడుతున్నారు. ప్రేమైన దేవుని పిల్లలారా, సమాజంలో నేడు జరుగుతున్న అన్యాయం, స్త్రీకి జరుగుతున్నది అన్యాయమే. కానీ మొదటి నుంచి దేవుడు బైబిల్లో స్త్రీకి ఒక సమున్నతమైన స్థానాన్ని కల్పించాడు. మత గ్రంథం చేయడం వలన మనుషులు దాన్ని పఠించి పరిశోధించకపోవడం వలన దేవుడు బైబిల్లో కోరుకున్న ఒక చక్కటి సమాజ నిర్మాణం జరగలేదు. స్త్రీకి సమన్యాయం అందలేదు. దేవుడు స్త్రీనైనా పురుషుడనైనా ఒకే విధంగా సృష్టించాడు, ఒకే విధమైన స్థానాన్ని కల్పించాడు, ఒకే ప్రేమను స్త్రీకైనా పురుషుడికైనా దేవుడు పంచాడు. ఆడపిల్లగా పుట్టడం శాపం అని భావిస్తున్నారు ఈరోజు. ఆడజన్మ శాపం అనుకుంటున్నారు. ఆడపిల్లగా పుట్టడమే శాపం అని ఎందరో తల్లిదండ్రులు, గర్భంలో ఉన్నది ఆడపిల్ల అని తెలిస్తే గర్భంలో చంపేయడానికైనా ఇష్టపడుతున్నారు. ఎందుకు ఇలా భావిస్తున్నారు అంటే సమాజంలో జరుగుతున్నవే. ఆడపిల్ల పుడితే పుట్టిననాటి నుంచి ఒక అయ్య చేతిలో పెట్టేంతవరకు ఎన్నో కష్టాలు. ఆ బిడ్డను సమాజంలో కాపాడుకోవడం కష్టం. మరొకరికి భారీగా వెళ్ళిన తర్వాత కూడా ఈ సమాజంలో భద్రత కరువే. అందుకే ఆడపిల్లను కనడమే తల్లిదండ్రులు శాపం అనుకుంటున్నారు. జరుగుతున్న ఘోరాలను బట్టి ఆడపిల్లగా పుట్టడమే మాకున్న శాపం అనుకుంటున్నారు. ఒక క్రైస్తవ మహిళగా మారుతున్న ఈ పరిస్థితులు, చెడిపోతున్న ఈ సమాజం, సమాజంలో జరుగుతున్న స్త్రీకి జరుగుతున్న అన్యాయం, తగిన పరిష్కారం ఒక క్రైస్తవ మహిళగా నువ్వే సమాజానికి చూపించాలి. అన్ని మత గ్రంథాలతో పాటు బైబిల్ను కూడా ఒక మత గ్రంథంగా చిత్రీకరించి బైబిల్ కూడా పురుషాధిక్యత ప్రదర్శించిందని
స్త్రీలను అణచివేతకు గురి చేసిందని అందరూ అంటున్న మాటలకు మనం సమాధానం చెప్పాలి. దానికి తగిన పరిష్కారం బైబిల్ నుంచే మనం చూపించాలి. ప్రిల్లారా, ఈరోజు అందరూ భావిస్తున్నట్టుగా దేవుడు మనిషిని సృష్టించిన రోజున పురుషుని గొప్పగా స్త్రీని తక్కువగా చేయలేదు. వారిని గురించి ఎలాంటి ఆలోచనలు దేవుడు కలిగి ఉన్నాడో గ్రంథం నుంచి మీరు చూడగలిగితే, ఆదికాండం మొదటి అధ్యాయం 26వ వచనం నుంచి, ఆదికాండం మొదటి అధ్యాయం 26, దేవుడు మనస్వరూపమందు మన పోలిక చొప్పున నరుడిని చేయుదము అన్నాడా, నరులను చేయుదము అన్నాడా? నరులను అన్నాడు అంటే ఆయన స్త్రీని గురించి, పురుషుని గురించి, ఇద్దరిని గురించి ఆలోచన చేస్తున్నాడు అని మనం గ్రహించాలి. పురుషుని గురించి మాత్రమే ఆలోచించి పురుషుణ్ణి దేవుని స్వరూపంలో, దేవుని పోలికలో చేయలేదు. స్త్రీని, పురుషుణ్ణి ఇద్దరిని గురించి దేవుడు ఆలోచన చేశాడు. ఆయన ప్రణాళికలో ఇద్దరున్నారు. ఇద్దరిని దేవుని స్వరూపంలో, పోలికలో సృష్టించాడు. ఏమండి, పురుషుడు మాత్రమే దేవుని పోలికలో స్వరూపంలో ఉన్నాడు, స్త్రీ కాదు అని ఎవరైనా చెప్పగలరా? బైబిల్లో ఎక్కడైనా వ్రాయబడి ఉందా? లేదు. పురుషుడైనా స్త్రీ అయినా ఒకే పోలికలో, ఒకే స్వరూపంలో చేయబడ్డారు. వారి పుట్టుక విషయంలో దేవుడు ఎక్కడా భేదం చూపించలేదు, తేడా చేయలేదు. అలాగే వారికి ఇచ్చినటువంటి స్థానాలు కూడా ఎంత సమున్నతమైన స్థానాలు ఇచ్చాడు మీరు ఆలోచిస్తే. ముఖ్యంగా స్త్రీని గురించి బైబుల్ చెప్పిన మాట చూస్తే 2వ అధ్యాయం, అదే ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనం నుంచి, ఆదికాండం 2వ అధ్యాయము 18వ వచనం నుంచి, మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వాని కొరకు సాటి అయిన సహాయమును చేయుదును అనుకున్నాడు. అలా దేవుడు చేసిన సాటి అయిన సహాయం ఎవరో తెలుసా? స్త్రీ. స్త్రీ చేయబడింది, సాటి అయిన సహాయం అన్నాడు. ఆమె జన్మను గురించి వ్రాస్తూ, ఆమె జన్మ గురించి ఆలోచించినప్పుడు దేవుడు పలికిన మాటలు చూస్తే, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? స్త్రీ లేకుండా పురుషునికి మంచి జరగదు. స్త్రీ లేకుండా పురుషునికి ఏం జరగదు? మంచి జరగదు. స్త్రీ లేకుండా పురుషునికే కాదు, దేవుని సంకల్పంలో కోటాను కోట్ల మంది దేవుని పిల్లలు కావాలనుకున్నాడు దేవుడు. స్త్రీ లేకపోతే దేవుని సంకల్పానికి కూడా మంచి జరగదు. చూసారా, ఆడజన్మ శాపం అని భావిస్తున్న ఈ దినాలలో అది ఒక వరం అని దేవుడు ప్రారంభంలోనే వ్రాయించాడు. పురుషునికి వరం, దేవుని సంకల్పానికి వరం. సాటి అయిన సహాయం, పురుషుడికి స్త్రీ సహాయం అన్నాడు తప్ప స్త్రీకి పురుషుడు సహాయం కాదు. బైబిల్లో ఒక మాట ఉంది, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట మేలు, ధన్యత. పెద్దవాళ్ళు కూడా అప్పుడప్పుడు అంటుంటారు, ఇలా నువ్వు ఇచ్చే స్థితిలో ఉండాలి తప్ప ఇలా తీసుకునే స్థితిలో ఉండకూడదు. ఒక రకంగా ఆలోచిస్తే దేవుడు పురుషుణ్ణి స్త్రీ సహాయం కోరేవాడిగా ఉంచాడు, స్త్రీని పురుషుడికి సహాయం చేసే స్థితిలో ఉంచాడు. నువ్వు స్త్రీగా పురుషుడికి సహాయం చేయగలవు, పురుషుడు నీ సహాయం పొందగలడు. అంటే ఇచ్చే స్థితిలో స్త్రీని ఉంచాడు. స్కూల్లో కూడా పిల్లల విషయంలో మీరు ఆలోచిస్తేనండి, చిన్న క్లాసులకు అంటే 2, 1, 2, 3, 4, 5, 6 తరగతుల వరకు పురుషులని, మేల్ టీచర్స్ని పంపించరండి.
స్త్రీలనే ఎక్కువ పంపిస్తారు ఏ స్కూల్లో అయినా మీరు చూస్తే. ఎందుకు స్త్రీలనే పంపిస్తారు? చిన్నపిల్లలతో వేగడం అనేది చిన్న విషయం కాదండి. పురుషులకి పేషియన్సీ ఉండదు, ఓపిక ఉండదు, దాన్ని ఏమంటారు తెలుగులో, సహనం ఉండదు. పురుషులకి ఏముండదండి? సహనం ఉండదు. కానీ సహనం అనే గుణం ఎవరికి పెట్టబడిందో తెలుసా? స్త్రీకి. సహనం కలిగిందిగా, సహాయం చేయగలిగిందిగా, ఓపిక కలిగిందిగా, అన్నిటినీ అనుభవించేదిగా స్త్రీ మనకి కనిపిస్తుంది. దేవుడు క్యారెక్టర్ ఇచ్చాడు. దేవుని సంకల్పానికి పురుషునికి ఒక వరంగా ఇవ్వబడింది స్త్రీ. ఆమె జన్మలోనే ఒక గొప్ప కారణాన్ని దేవుడు పెట్టాడు. కానీ ఈరోజు బైబిల్ను విమర్శించే వాళ్ళు ఈ సంగతిని అర్థం చేసుకోలేకపోయారు. ఏవో కొన్ని మాటలను అపార్థం చేసుకుని విమర్శిస్తున్నారు. పిల్లరా, ఇప్పటికీ సమాజంలో స్త్రీల రిజర్వేషన్ విషయంలో పోరాటం జరుగుతూనే ఉంది. ఎంత రిజర్వేషన్ ఉంటే బాగుంటుందండి స్త్రీలకి? ఇప్పటివరకు ఎంత ఉంది? 50% కావాలంటున్నారు. అంటే పురుషులతో సమానమా? సమానంగా 50%. కానీ ఇప్పటికి ఎంత ఉంది? 33%. ఇంకా రాలేదనుకుంటా 33%. ఇంకా రాలా. ఈ సమాజం, ఈ లోకం ఇంకా స్త్రీలను సమానంగా చూడలేకపోయింది. కానీ దేవుడు ప్రారంభంలోనే ఎలాంటి సమానత్వాన్ని స్త్రీలకు ఇచ్చాడో మీరు చూడగలిగితే, సంఖ్యాకాండం 27వ అధ్యాయం మొదటి వచనం నుంచి చూద్దాం. అప్పుడు యోసేపు కుమారుడైన మనష్షే వంశస్థులలో సెలోపెహాదు కుమార్తెలు వచ్చిరి. సెలోపెహాదు హెసెర్ కుమారుడును, గిలాదు మనవడును, మాకీర్ మునిమనవుడునై ఉండెను. అతని కుమార్తెల పేళ్ళు మహలా, నోయా, హోగ్లా, మెల్క, తిర్స అనునవి. వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం నద్ద మోష ఎదుటను, యాజకుడైన ఎలియాజరు ఎదుటను, ప్రధానుల ఎదుటను, సర్వసమాజం ఎదుటను నిలిచి చెప్పినదేమనగా, ఈ సెలోపెహాదుకు కుమార్తెలు తప్ప కుమారులు లేరు. ఆడపిల్లలే ఉన్నారు, మగపిల్లలు లేరు. వాళ్ళు సర్వసమాజం దగ్గరకు వచ్చి, మోషే దగ్గర, ఎలియాజర్ దగ్గర, యాజకుని దగ్గర, వాళ్ళు ఏం చెబుతున్నారు చూడండి. మా తండ్రి అరణ్యంలో మరణమయ్యాడు, అతడు కొరవ సమూహంలో అనగా యెహోవాకు విరోధముగా కూడిన వారి సమూహంలో లేడు కానీ, ఉండలేదు కానీ, తన పాపమును బట్టి మృతి పొందాను. అతని కుమారులు కలగలేదు, అతనికి కుమారులు లేనంత మాత్రం చేత మా తండ్రి పేరు అతని వంశంలో నుంచి మాసిపోనేలా మా తండ్రి సహోదరులతో పాటు ఆడపిల్లలుగా ఉన్న మాకు కూడా స్వాస్థ్యం ఇవ్వండి. అంటే సమానత్వపు హక్కు, ఆస్తి సమానత్వ హక్కు. ఆడపిల్లలం అని మాకు లేకుండా చేయడానికి వీల్లేదు, మాకు ఆస్తి హక్కు సమానంగా కల్పించండి, పురుషులతో సమానంగా కల్పించండి, మా తండ్రి సహోదరులతో సమానంగా మాకు కూడా ఆస్తి హక్కు కల్పించండి అన్నారు. ఏమండి, ఇప్పటికీ కూడా ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఈ చట్టాలు నోచుకోలేదు ఇంకా సమానత్వం. కానీ వేల సంవత్సరాలకు పూర్వమే దేవుడు స్త్రీలకు ఎలాంటి సమానత్వ హక్కు కల్పించాడో మీరు చూడగలిగితే, దేవుడేమన్నాడు చూడండి, దేవుడేమన్నాడు చూడండి. 7వ వచనం 6వ వచనం నుంచి, 6వ వచనం నుంచి యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చాను, సెలోపెహాదు కుమార్తెలు చెప్పినది యుక్తం. నిశ్చయముగా వారి తండ్రి సహోదరులతో పాటు భూస్వాస్థ్యమును వారి ఆధీనం చేయండి, సమానపు హక్కు కల్పించండి, పురుషులతో పాటు సమానంగా ఆస్తి హక్కును కల్పించండి, సమానంగా వారికి పంచండి అన్నాడు. అలా అనడమే కాదండి, ఇచ్చిన మాట ప్రకారం యెహోషువ కూడా వాళ్ళకు సమానంగా ఆస్తి హక్కును కల్పించి ఆస్తిని పంచినట్టుగా మనం 17వ అధ్యాయం యెహోషువ గ్రంథంలో మనం చూడగలం.
నాలుగవ వచనం యెహోషువ గ్రంథం 17వ అధ్యాయము 4వ వచనం. వారు యాజకుడైన ఎలియాజరు ఎదుటికి, నూను కుమారుడైన యెహోషువ ఎదుటికి, ప్రధానుల ఎదుటికి వచ్చి, మా సహోదరుల మధ్య మాకు స్వాస్థ్యమియ్యవలనని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినని మనవి చేయగా, యెహోవా సెలవిచ్చినట్టు వారి తండ్రి యొక్క సహోదరుల మధ్య వారికి స్వాస్థ్యమిచ్చను. ఆడపిల్లలు గనక ఏ ఆస్తి హక్కు లేకుండా చేయలేదు, సమానత్వపు హక్కు ఇచ్చాడు. ఇప్పుడు చెప్పండి, పుట్టుకలో ఒక గొప్పతనాన్ని స్త్రీకిచ్చాడు, పురుషులతో పాటు సమానత్వపు హక్కును స్త్రీకిచ్చాడు. అంతేకాదండి, ఈరోజు స్త్రీపై జరుగుతున్న అత్యాచారాల గురించి సమాజంలో ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయో కొన్ని అభిప్రాయాలు మీకు చెబుతాను. నిర్భయ గురించి మీకు తెలుసు, సంవత్సరం గడిచిపోయింది ఇప్పటికే. ఢిల్లీ నడివీధులలో జరిగిన ఘోరం అది. దాని గురించి మంత్రులే ఎలాంటి మాటలు మాట్లాడారో మీకు తెలుసు. బత్స సత్యనారాయణ గారు ఏమన్నారో తెలుసు అండి? అసలు ఆ టైంలో ఆడపిల్ల బయటికి వెళ్ళడం దేనికి అన్నట్టే. ఆడపిల్లగా పుట్టినంత మాత్రాన బయట తిరగకూడదు. అసలు ఆడపిల్లగా బయటికి వెళ్ళడమే నేరం. అంతే కదండి ఆయన ఉద్దేశం. అంతేకాని అలా చేసిన దౌర్భాగ్యులు ఆ మానవ మృగాలను గురించి ఒక మాట మాట్లాడలేదండి. చూసారు, అప్పుడప్పుడు అంటుంటాం దెబ్బ తిన్నది మేమే, మాట పడేది నేనే. దారుణం జరిగింది, ఘోరం జరిగింది వారికే, ఆ తర్వాత నిందలు కూడా వారికే. ఈరోజు సమాజంలో ఉన్నటువంటి దౌర్భాగ్యపు దుస్థితి అండి. అత్యాచారం చేసిన వాడిని చెడిపోయిన మగాడు అనరు, కానీ అత్యాచారం గురైన స్త్రీని మాత్రం ఏమంటారు? చెడిపోయిన ఆడది అంటారు. లోకం చూసారు ఎలా ఉంది? అత్యాచారం చేసిన మగాడిని చెడిపోయిన మగాడు అంటారు అనరు. అత్యాచారానికి గురైన మహిళను మాత్రం ఏమంటారు? చెడిపోయిన ఆడది అంటారు. ఇది ఎక్కడ సంస్కారం అండి? ఏమండి, ఇకపోతే న్యాయస్థానాల్లో వీళ్ళకు జరిగేటువంటి సన్మానం ఎలా ఉంటుందో తెలుసా? అత్యాచారం జరిగింది అని వెళితే, అత్యాచారం జరిగిందని నిరూపించుకోవడానికి వాళ్ళు మళ్ళా మానసికంగా మరో అత్యాచారానికి గురి కావాలండి. లాయర్లు బోన్లో నిలబెట్టి ఏమడుగుతారు తెలుసండి? ఎవరు అత్యాచారం చేశారు, వాళ్ళు అత్యాచారం చేశారు అనడానికి మాకు రుజువు కావాలి, అత్యాచారం ఎలా ప్రారంభమైందో చెప్పు, హత్యలా చేశారో హత్యలా జరిగిందో సాక్షిని అడిగినట్టుగా అత్యాచారం ఎలా జరిగిందో ఆమెను అడిగితే ఎలా చెబుతుందండి? పలానాయన నన్ను కొట్టాడు అన్నప్పుడు కోర్టులో ఎలా ఉంటాయో తెలుసండి ప్రశ్నలు? కొట్టాడా నిన్ను? దేంతో కొట్టాడు? కర్రతోనా, రాడ్డుతోనా, లేదంటే పెద్ద బండతోనా, చేత్తోనా? కన్ఫ్యూజన్ లేకుండా చెప్పాలి. కన్ఫ్యూజన్ చేసేస్తూ ఉంటారు. చేత్తో కొట్టామని అనుకోండి, ఎలా కొట్టాడు, ఏ చేత్తో కొట్టాడు అని అడుగుతాడు. ఒకసారి కుడి చేయి, రెండోసారి ఎడం చేయి చెబితే కేసు కొట్టేసేస్తారు. కుడి చేత్తో కొట్టాడు, ఎలా కొట్టాడు, ఎలా కొట్టాడా అన్నాం అనుకోండి, ఎలా కొట్టాడా అంటాడు. మనం ఎలా కొట్టాడో చూసేమండి కంగారులో. ఏమండి, విజయవాడలో ఫేమస్ లాయర్ ఉన్నాడండి, తిమ్మిని బమ్మిని చేయటం, నందిని పందిని చేయటంలో నెంబర్ వన్ వీళ్ళు ఎవరు లాయర్లు. వాళ్ళు ఆయన్ని ఒక కత్తి గొడ్డలతో నరికారండి, ఆవిని సాక్ష్యానికి నిలబెట్టారు. హత్య జరిగింది, గొడ్డలతో నరికారు, ఆమె చూసింది, ఆమె చేత అసలు ఆ కేసు ఆ సాక్ష్యం చెప్పించి ఆ కేసునే కొట్టేయించాడండి గనుడు. ఎలాగో తెలుసా అండి? మీ ఆయన్ని నరకడం నువ్వు చూసావా? చూశానండి. నేను దేంతో నరికారు? గొడ్డలతో నరికారు. గొడ్డలతో రాత్రిపూట వచ్చి ఇలా గొడ్డలు పట్టుకుని ఇలా నరికారు అంతేనా అన్నాడు. అవునండి అంది. అందులో టెక్నిక్ ఉంది, ఇలా పట్టుకుని ఇలా నరికారు అవునా అన్నాడు. అవునండి అంది. వెంటనే దట్సాలి ఎవరు అన్నారు, ఇలా నరికితే దెబ్బ ఇక్కడ తగలాలి, కానీ ఇక్కడ తగిలిందంటే ఇలా నరకలేదు, ఇలా నరికారు. మీకు అర్థమైందా? ఇలా నరికిన దెబ్బను ఇలా నరికారని చెప్పిందంటే ఏమో చూడలేదు గనక. ఈమె చెబుతున్న నేరస్తులు నేరస్తులు కాదు, వాళ్ళు ఈ హత్య చేయలేదు, చూశారు, కొట్టేశారు.
ఈమె నిజంగా సాక్షి అయితే ఎలా నరికిన దాన్ని ఎలా నరికారని ఎందుకు చెప్తుంది? లాయర్ కన్ఫ్యూజ్ చేశాడు, ఈమె నిజంగా చూసింది వాళ్ళ నరకడం ఎలా నరికారు, కానీ ఏదైనా నరకడమే కదా అనుకుంది, ఎలా నరికారు అవునా అన్నాడు. అవును అంది కొట్టేశారు. చూశారు, ఒక హత్య జరిగిందని నిరూపించుకోవడానికి ఎలా ప్రశ్నలు అడుగుతారో, అత్యాచారం జరిగిందని నిరూపించడానికి కూడా అడుగుతారు. ఎలా అడుగుతారో తెలుసా అండి? నేను పట్టుకున్నాడా, ఎక్కడ పట్టుకున్నాడు, పట్టుకొని ఏం చేసా అన్న అన్న చెప్పే మాట్లాడి వాడి ఇలా చెప్పాలట కోర్టులో. ఫస్ట్ ఏం చేశాడు, ఎలా మొదలుపెట్టాడు, ఏం చేశాడు, ఏమండి ఎడిటర్ సాక్షి ఎడిటర్ రాశాడండి, నిర్భయ చనిపోయినప్పుడు వారికి జరిగిన అత్యాచార ఘోరం ఒక ఎత్తు అయితే కోర్టులో వారికి జరిగే అత్యాచారం మరొకటి ఉంది, కోర్టులో ఎలాంటి ప్రశ్నలు ఎలా సంధిస్తారని రాసుకుంటూ వచ్చాడు. ఈ సమాజంలో అత్యాచారానికి గురైన మహిళను గురించి జాలిపడేవాళ్ళు లేరండి. అర్ధరాత్రి పూట ఎందుకు తిరగాలి అన్నాడు. మరి అలా అనుకుంటే పట్ట పగలు తెనాలి ప్రాంతంలో పట్ట పగలు తల్లి కూతుర్లు ఇద్దరూ కూడా షాపింగ్కి వెళ్ళి బట్టలు తీసుకొని వస్తూ ఒక కవర్ మర్చిపోయారు, మరో కవర్ తీసుకొచ్చుకున్నారు. అమ్మ నువ్వు ఉండు, రోడ్డు దాటి వచ్చేసాం కదా, నేను వెళ్ళి తీసుకొస్తానని కూతురు వెళ్ళింది. వచ్చేటప్పుడు ఆ పక్కనే ఒక బార్ అండ్ రెస్టారెంట్ బార్ ఏదో ఉంది, తాగుబోతులు నలుగురు వచ్చారు. నడి రోడ్డు మీద పట్ట పగలు, అది కూడా ఒక కానిస్టేబుల్ ఉన్నాడు, ట్రాఫిక్ కానిస్టేబుల్. అమ్మాయిని అల్లరి పెట్టేస్తున్నారు, తల్లి చూసింది, తట్టుకోలేక వెళ్ళి వాళ్ళకి ఎదురు తిరిగింది, వాళ్ళని నెట్టింది. వెర్రి కోపంతో ఆమెను అందరూ కలిసి నలుగురు కలిసి లారీ కిందకు నెట్టేశారండి, చచ్చిపోయింది. అర్ధరాత్రి పూట స్త్రీ ఎందుకు బయటకు వెళ్ళాలి, రాత్రి 9 నిర్భయ స్త్రీ బయటకు ఎందుకు వెళ్ళాలి, బయటకు వెళ్ళడం వల్ల జరిగిందనేటువంటి పురుష పొంగవులకు మరి ఇదేంటి సమాధానం? పట్ట పగలు జరిగింది. చూశారు, అంటే స్త్రీ తరపున మాట్లాడేవాళ్ళే లేరు, కానీ బైబిల్లో దేవుడు ఎలాంటి జ్ఞానం రాయించాడో చూస్తే హ్యాట్స్ ఆఫ్ అనిపించాలండి. చూడండి ద్వితీయోపదేశ కాండం 22వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండం 22వ అధ్యాయం 25 నుంచి చదవండి. ద్వితీయోపదేశ కాండం 22వ అధ్యాయం 25 నుంచి ఒకడు ప్రధానం చేయబడిన చిన్నదానిని పొలంలో కలుసుకొనినప్పుడు ఆ మనుష్యుడు ఆమెను బలిమిని పట్టి ఆమెతో శయనించినడల ఆమెపై అత్యాచారం చేయటం గురించి మాట్లాడుతున్నాడు, బలవంతం చేయటం గురించి మాట్లాడుతున్నాడు. ఆమెను బలిమి పట్టి ఆమెతో శయనించినడల ఆమెతో శయనించిన మనుష్యుడు మాత్రమే చావాలను. చూశారు, ఆమెతో శయనించిన మనుష్యుడు మాత్రమే చావాలను. ఎంత నీతి అండి. తారా చౌదరి దొరికిందండి టీవీ ఛానల్స్ వాళ్ళకి, తారా చౌదరి దొరికింది. ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నారు తెలుసా? ఒక యాంకర్ మాట్లాడుతుంది, లేడీ యాంకర్, ఆమె కూడా ఒక స్త్రీ. మరో స్త్రీ గురించి ఏం మాట్లాడుతుంది తెలుసా అండి? వగలాడి, వయ్యారి, ఏమండి ఇంకేమో రకరకాల మాటలండి. ఏం చేసింది ఇంతకీ అంటే రకరకాల మనుషులతో సంబంధం పెట్టుకుంది. రాజకీయ నాయకులు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు, సినిమా వాళ్ళు ఉన్నారు, ఇంతమందితో అక్రమ సంబంధం పెట్టుకుంది అని పదే పదే ఈ తారా చౌదరిని చూపించి, ఆమె ముఖాన్ని చూపించి, ఆమె ఇంట్లో ఉన్న విధానాన్ని చూపించి రకరకాలుగా మాట్లాడారు కదా. వ్యభిచారం అంటే స్త్రీ ఒకతే చేయగలదా, పురుషుడు కూడా ఉండాలా? ఏమండి స్త్రీ ఒకతే చేయగలదా, పురుషుడు కూడా ఉండాలా? పురుషుడు ఉండాలి. మరి ఆ పురుషులను నేరస్తులుగా ఎందుకు నిలబెట్టలేదు టీవీ ఛానల్స్ వాళ్ళు? రాజకీయ నాయకులు వాళ్ళ లిస్టులో ఉన్నారని చెప్పింది కదా, చెబుతున్నారు కదా వీళ్ళు ఛానల్స్ వాళ్ళు. రాజకీయ నాయకులతో సంబంధం ఏది, ఆ రాజకీయ నాయకులు తీసుకొచ్చి నిలబెట్టవచ్చు కదా. వ్యాపారస్తులు ఉన్నారు అని చెబుతున్నారు, ఏరియా వ్యాపారస్తులు నిలబెట్టారా, వ్యభిచారం చేశారని? సినిమా వాళ్ళు ఉన్నారన్నారు, ఏదో సినిమా వాళ్ళని తీసుకొచ్చి నిలబెట్టారా? యేసుక్రీస్తు కాలంలో కూడా వ్యభిచారం ముందు పట్టబడిన స్త్రీని తీసుకొచ్చారట, అబల దొరికింది కదా బలహీనరాలు, ఈమెను తీసుకొచ్చి నిలబెట్టారట, మరి పురుషుడేరి? కానీ దేవుడు చూశారు ఎంత జ్ఞానం, ఎంత చక్కగా చెప్పాడు, ఎలాంటి న్యాయం చెప్పాడు. ఆమెను బలవంతం చేసిన ఆ పురుషుడు మాత్రమే చావాలి, ఆమెను విడిచిపెట్టండి. మరి ఆమె మీద ఏ తప్పు లేదా? ఏ తప్పు లేదు, ఏ తప్పు లేదు. ఎలా లేదు? నేను మాట్లాడుతున్నప్పుడు ఎవడో వచ్చి కర్ర తీసుకొని బాధాడండి, తప్పు నాదే వాడిదా?
దెబ్బతిన్నది నేను గాయమైంది నాకు అంతేనా? తప్పు నాదవుతుందా వాడిదవుతుందా మీరు న్యాయం చెప్పండి. కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఈ లోకం నా తప్పు అంటుంది. ఒకడు ఒకని మీదకి లేచి గాయపరిస్తే ఎలా ఉంటుందో ఆమెపై జరిగిన అత్యాచారం కూడా అంతే అన్నాడండి. ఎంత చక్కగా చెప్పాడండి చూడండి, క్రిందికి ఎంత చక్కగా చెప్పాడు చూడండి. ఆ చిన్నదానినేమియు ఏమనకూడదు, ఏం చేయకూడదు. ఆ చిన్నదాని యందు మరణపాత్రమైన పాపం అసలు ఏమీ లేదు. నువ్వేంటి చెడిపోయిన ఆడది చెడిపోయిన స్త్రీ అంటున్నావు, ఆమె యందు ఏ పాపము? ఆహా, చూశారు అత్యాచారానికి గురైన ఒక స్త్రీ గురించి దేవుడు ఎంత చక్కగా చెప్పాడు. ఆమె యందు ఏ పాపము అంటే ఆమె చెడిపోయింది అనకూడదు, చెడిపోలేదు. ఆమె యందు ఏ పాపము లేదు. ఎందుకంటే ఎందుకంటే ఒకడు తన పొరుగువాని మీదకి లేచి ప్రాణహాని చేసినట్టే ఇది జరిగింది. ప్రాణహాని, అటెంప్ట్ మర్డర్. లేచి కొట్టినవాడికి తప్పు అవుతుందా, దెబ్బ తిన్నవాడికి తప్పు అవుతుందా? కొట్టినవాడికి తప్పు అవుతుంది. ఈ కేసు కూడా అంతే. ఆ చిన్నదానిది ఏ తప్పు లేదు ఆమె మీద, ఆమెలో ఏ పాపం లేదు, అసలు ఆమెకు పాపమే లేదు. ఆమెకు అయ్యింది గాయం మాత్రమే. ఒక సినిమా కవి పాట రాశాడంటే, ఆ కవి పుట్టక ముందు చెప్పిన మాట ఇది. ఏం రాశాడు పాట? నువ్వేం చేసావు నేరం, నీకెక్కడంటింది పాపం. దేహానికైన గాయం ఏ మందుతోనో మాయం. శీలం అన్నది స్త్రీల దేహాలలో లేదు, శీలం అంటే గుణం అన్నాడు. ఇంత జ్ఞానం ఆయనకి ఎక్కడదా అనుకున్నాను, చదివాక అర్థమైంది. ఎంత జ్ఞానం ఎక్కడది? బైబుల్. ఎంతటి జ్ఞానపు మాట ఎవరు చెప్పినా దానికంటే ముందు ఎవరు చెప్పాలి? బైబుల్ చెప్పాలి. గాయంతో పోల్చాడు కవి, కవి కాదు పోల్చింది దేవుడు. ఒకడు లేచి ప్రాణహాని చేయడానికి ఎలా గాయం చేశాడో అలా గాయం తగిలిన స్త్రీ, అదొక గాయం అంతే. దేహానికైన గాయం, ఆమెలో ఏ పాపము లేదు. దేవుని మాట ప్రకారం ఆమెకి ఏ శీలము పోలేదు. ఆమెలో ఏ పాపం లేదు. ఏమంటే బైబిల్ ముందు ప్రాణమిల్లొద్దా స్త్రీలందరూ? ఇంత చక్కటి నీతి, ఇంత చక్కటి న్యాయం ఎవరైనా చెప్పారా ప్రపంచంలో? బైబిల్ తప్ప. బైబిల్ ముందు ప్రాణమిల్లొద్దా అంటే ఎంత చక్కటి నీతి అంటే, ఆమెలో ఏ పాపం లేదు, అది కేవలం దేహానికైనా గాయం మాత్రమే, మందుతో తగ్గే గాయం అంతే. ప్రాణహాని చేసినట్టే ఇది. ప్రేమైన దేవుని పిల్లలారా, ప్రారంభం నుంచి ఇప్పటి వరకు సమాజం ఒక స్త్రీని స్త్రీగా చూడలేని సమాజం ఇది. భారతదేశంలో స్త్రీని ఒక దేవతగా కొలుస్తామంటారు, స్త్రీలను గౌరవించే సమాజం అంటారు. ఏది ఈరోజు? ప్రతిరోజు వార్తలు చూస్తుంటే, న్యూస్ పేపర్ చదువుతుంటే, నిజంగా స్త్రీ అంటే ఈ సమాజానికి గౌరవం ఉందా? కానీ దేవుడు ఎలాంటి గౌరవం, సమున్నతమైన స్థానాన్ని, సముచితమైన స్థానాన్ని, ఉన్నతమైన స్థానాన్ని కల్పించాడు, మీరు ఆలోచించండి. అలా ఉన్నతమైన స్థానం లోక సంబంధంగానే ఈ విషయాలలోనే ఇంత చక్కగా ఒక సమానత్వం, ఒక పద్ధతి కల్పించినప్పుడు, ఒక క్రైస్తవ మహిళగా కూడా ఎలాంటి సమున్నతమైన స్థానం కల్పించాడో బైబిల్లో చక్కగా వ్రాయబడింది. కానీ చాలామంది ఈరోజు క్రైస్తవులు క్రైస్తవ స్త్రీని అణిచివేసే దిశగా అడుగులు వేస్తున్నారు. క్రైస్తవ స్త్రీని అణిచివేసే దిశగా, ఎలాగో స్త్రీలు వాక్యం ప్రకటించకూడదు. ఏ, ఎందుకు ప్రకటించకూడదు? ప్రతి దానిలోనూ సమానత్వం ఇచ్చాడు దేవుడు, ప్రతి దానిలోనూ సమున్నతమైన స్థానాన్ని కల్పించాడు. మంచి నీతిని, మంచి స్థానాన్ని దేవుడు కల్పించినప్పుడు వాక్య విషయానికి వచ్చేసరికి స్త్రీలు చెప్పకూడదన్నాడా? స్త్రీలు చెప్పకూడదన్నాడా? ఎందుకు చెప్పకూడదు అంటే స్త్రీకి తక్కువ స్థానం కల్పించాడా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? వాక్యం ఎందుకు చెప్పకూడదు స్త్రీలు? ఎక్కడుంది బైబిల్లో చెప్పకూడదని? బైబిల్లో ఉందా నిజంగా? వాళ్ళు ఏ మాటను బట్టి అపార్థం చేసుకుని మాటలు చెబుతున్నారో ఒకసారి మనం కూడా చూద్దామండి. తిమోతి రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు ఏమండి, అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము
పదకొండవ వచనం. స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకునవలెను. స్త్రీలు మౌనంగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారం చేయుటకైనను ఆమెకు సెలవీయను. జాగ్రత్తగా మీరు వినాలి. ప్రారంభం నుంచి ఆమె పుట్టుకలో దేవుడు సమానత్వం, ఆమె గురించి గొప్పగా ఆలోచించాడు. స్త్రీ సహాయం చేయగలిగినది అన్నాడు. ఆమె వలన మంచి జరుగుతుంది అన్నాడు. గొప్ప స్థానాన్ని కల్పించాడు. ఆస్తి విషయంలో సమానత్వం, అన్యాయం జరిగినప్పుడు ఆమెపై ఆమె ప్రక్కన నిలిచినప్పుడు, వాక్య విషయంలో ఆమెకు అన్యాయం జరగనిస్తాడా? ఇక్కడ వాక్యంలో ఏం కనబడుతుంది? స్త్రీలు మౌనంగా ఉండాలి అన్నాడు. ఎందుకు మౌనంగా ఉండాలన్నాడు? దేని విషయంలో వాక్యం, దేవుని విషయంలో వాక్యం స్త్రీని మౌనంగా ఉండమంది. మౌనంగా ఉండమంటే వాక్యం చెప్పకూడదనా? దేవుని వాక్యాన్ని ప్రకటించకూడదనా? ఆలోచించాలి. ఒకవేళ ఇదే నిజమైతే బైబిల్లోనే, పాత నిబంధన గ్రంథంలోనే ఎందరో స్త్రీలు వాక్యం ప్రకటించే ప్రవక్తలుగా ఉన్నారు. మోషే అక్క మా అహరోను చెల్లి మిర్యాము, మోషే అక్క మిర్యాము, ఆమె ఎవరు? ప్రవక్త. దెబోరా ఆమె ఎవరు? ప్రవక్త. అన్న ఆమె ఎవరు? ప్రవక్త. హుల్దా ఆమె ఎవరు? పాత నిబంధనలో ఎందరో స్త్రీలు ప్రవక్తలుగా కనిపిస్తున్నారు. ప్రవక్త అంటే అర్థమేంటి? ఇంట్లో కూర్చునే వాళ్ళ, వాక్యము ప్రకటించేవాడు మాత్రమే ప్రవక్త. స్త్రీలు వాక్యం ప్రకటించారు, ప్రవక్తలుగా ఉన్నారు. ఇక క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఎంతమంది స్త్రీలు వాక్యం ప్రకటించినట్టుగా మనం చూడగలం? ఎంతమందిని చూడగలమో తెలుసా? సమరయ స్త్రీ యేసుక్రీస్తు గురించి వింది, ఊర్లోనికి వెళ్ళింది, ఆయన గురించి చెప్పింది. యేసు గురించి చెప్పిందంటే ఏం చెప్పినట్లు? సువార్త అంటే యేసుక్రీస్తును గురించిన మాట. సువార్త అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తును గురించిన మాట. ఆ మాట ఊరి వారికి చెప్పింది, ఊరందరినీ తీసుకొచ్చింది. ఇక అపోల్లో ఒక వాక్యం చెప్పిన వాళ్ళు ఎవరో తెలుసా? ఆకుల ప్రిస్కిల్ల. ప్రిస్కిల్ల ఒక స్త్రీ. అపోల్లోకి దేవుని వాక్యంను మరిపూర్తిగా విషితపరిచారు వాళ్ళు, పరిపూర్ణంగా చెప్పారు. ఇకపోతే ఫిలిప్పు కుమార్తెలు, వాళ్ళెవరో చూడండి. అపోస్తుల కార్యాలు, అపోస్తుల కార్యాలు 21:8-9 అపోస్తుల కార్యాలు 21:9 కన్యకలుగా ఉన్న నలుగురు కుమార్తెలు అతనికి ఉండిరి. వారు ప్రవచించువారు, వాక్యం చెప్పేవారు. నలుగురు కుమార్తెలు, ఫిలిప్పు నలుగురు కుమార్తెలు వాక్యం చెప్పేవారు. ప్రిల్లరా, స్త్రీలు వాక్యం చెప్పకూడదు అన్నది నిజమైతే, మౌనంగా ఉండమంటే దాని అర్థం వాక్యం చెప్పకూడదే అన్నదే నిజమైతే, పాత నిబంధన గ్రంథంలో ఎందుకు స్త్రీలను దేవుడు వాక్యం చెప్పే ప్రవక్తలుగా నియమించాడు? క్రొత్త నిబంధన గ్రంథంలో ఎందరో స్త్రీలు ఎందుకు ప్రవక్తలుగా ఉన్నారు చెప్పండి? అంటే ఆయన మాట్లాడిన మాటకు అర్థం పరమార్థం స్త్రీలు వాక్యం చెప్పకూడదని కాదన్నమాట. మౌనంగా ఉండమంటే వాక్యం చెప్పకూడదు అనే దాని అర్థం. స్త్రీలు మౌనంగా ఉండాలి అన్నదానికి అర్థం అదే అయితే, మౌనంగా ఉండకూడదంటే అసలు స్త్రీలు మాట్లాడకూడదంటే, స్త్రీ అసలు మాట్లాడకూడదు, అప్పుడు దేవుడు మనకు స్వరం ఎందుకు ఇచ్చినట్టు స్త్రీలకు? ఆలోచించండి, వాక్యం చెప్పకూడదని ఒక్క అర్థం ఇస్తున్నారండి. మౌనంగా ఉండకూడదన్న ఈ మాటను తీసుకుంటే స్త్రీ ప్రార్థన చేస్తుంది, చేస్తుందా? చాలామంది సంఘాలు ప్రార్థన చేస్తారు, స్త్రీలు ప్రార్థన చేస్తున్నారంటే నోరు తెరిచారా లేదా? తెరిచారు. ఆ నోటి వెంట శబ్దం వచ్చిందా లేదా? వచ్చింది. మాటలు మాట్లాడుతున్నారా లేదా? మౌనంగా ఉండడం అంటే ప్రార్థన చేయడమా? చాలామంది స్త్రీలు పాటలు పాడతారు, పాటలు పాడుతున్నారంటే నోరు తెరుస్తున్నారా? శబ్దం వస్తుందా? మాటలు వస్తున్నాయా? ఇది ఎలా మౌనంగా ఉండటం అవుతుంది? పాట పాడకూడదు, ప్రార్థన చేయకూడదు. హల్లెలూయా చెప్పండి అంటే హల్లెలూయా గట్టిగా చెప్తారా? చెప్తారు.
హల్లే చెప్పారంటే మౌనంగా ఉన్నట్ట మాట్లాడినట్ట. ప్రార్థన చేసినప్పుడు ఆమెన్ చెప్తారా లేదా? చెప్తారు. ఆమెన్ అన్నారంటే మాట్లాడినట్ట మౌనంగా ఉండినట్ట. మౌనంగా ఉండగా మౌనంగా ఉండాలి అని ఈ పదం చూపించి ప్రార్థన చేయనిస్తారు, ఆమెన్ చెప్పనిస్తారు, పాట పాడనిస్తారు, స్తుతి చెప్పనిస్తారు, అన్నీ చేయనిస్తారు. కానీ ఒక్కటి ఏంటది? వాక్యం మాత్రం చెప్పనివ్వరు. మౌనంగా ఉండడం అంటే దాని అర్థం అదే అయితే నువ్వు పాట పాడకూడదు, ప్రార్థన చేయకూడదు, ఆమెను చెప్పకూడదు, స్తుతి చెప్పకూడదు, వాక్య పఠనం చదవకూడదు, కింద నుంచి వాక్యాన్ని అందించను కూడదు. అన్నీ చేస్తున్నావు, వాక్యం చెప్పడానికి మాత్రం వద్దంటున్నావు. దీని అర్థం అది కాదు, దీని అర్థం అది కాదు. దీని వెనక ఏదో భావన దాగి ఉంది. ఏంటి ఎందుకు అంటున్నాడు అని మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే, మళ్ళీ చదవండి ఆ మాటలు, మళ్ళీ చదవండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:11 నుంచి మళ్ళీ చదువుతాం. స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకోవాలి. ఇక్కడ విధేయత గురించి మాట్లాడుతున్నాడు, మర్చిపోకూడదు. దేవుని మాటలను ఎప్పుడు కూడా సందర్భాన్ని బట్టి జాగ్రత్తగా ఆలోచించాలి. అసలు ఏం చెబుతున్నాడు ఆ సందర్భంలో? వాక్యం ప్రకటించకూడదని చెబుతున్నాడా, విధేయతను గురించి చెబుతున్నాడా? అంటే 9వ వచనం నుంచి జాగ్రత్తగా చూస్తే వారి క్యారెక్టరు, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉండాలో 9వ వచనం నుంచి మాట్లాడుతున్నాడు. వారి క్యారెక్టర్ ఎలా ఉండాలి, వారి ప్రవర్తన ఎలా ఉండాలి, వాళ్ళ పరిస్థితి ఎలా ఉండాలో మాట్లాడుతున్నాడు 9 నుంచి. మరియు స్త్రీలు అనుకోవయు స్వస్థ బుద్ధి కలవారై ఉండి తగు మాత్రపు వస్త్రముల చేతనే కానీ జడలతోనైనను బంగారంతోనైనను ముత్యములతోనైనను మిగుల విలుగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక. ఇక్కడ ఏం అడుగుతున్నాడు? స్త్రీలు అనుకోవయు స్వస్థ బుద్ధి అంటే ఏముండదు అన్నమాట. స్త్రీలకి ఏముండదు, అణుకువ అనేది అస్సలు ఉండదు, స్వస్థ బుద్ధి అసలే ఉండదు. ఉంటుందా? ఉండదు. శారా మీ అందరికీ తెలుసు. శారా సొంత ఆలోచన చేసింది ఏమని? దేవుడు ఇస్తానన్నాడు, సంవత్సరానికి ఇస్తానన్నాడు, బిడ్డనిస్తానన్నాడు. ఆగిందా? దేవుని మాటకు అణుకువ చూపించిందా? అబ్రహాంకు ఉచిత సలహా ఇచ్చింది. అబ్రహాంకు ఆ సలహా బలి నచ్చింది. ఏంటది? ఆ దేవుడు ఇస్తాడో ఎవడో ఆయన ఇస్తానన్నాడు ఇవన్నీ ఎందుకు కానీ నేను ఆగలేకపోతున్నాను. ఇప్పుడు అర్జెంటుగా ఏం చేయాలి? హాగర్ను పెళ్లి చేసుకో, హాగర్కు బిడ్డను కను, ఆ బిడ్డ నా బిడ్డ, హాగర్ కానీ నా బిడ్డ నీ బిడ్డ ఎట్లా అవుతుంది? అవుతుందా? స్త్రీలకు తొందర ఎక్కువ అంటే అందరూ అలాగే ఉంటారా? దాదాపు అందరూ అలాగే ఉంటారండి. దేవుడు లేకపోతే రాయించడండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు, మంచి కరెక్ట్ ఆలోచన చేయలేరు. ఎందుకు? వచ్చింది వాళ్ళకి అది ఆలోచన, అంతే. అవ్వను చూడండి, ఆదాం లేడే, ఆదాంను ఒక మాట అడుగుదాం, ఒక మంచి సలహా తీసుకోవడం తప్పే ఉంది. ఏమండి, మాట మరో మాట, మంచి మాట సలహా మరో మనిషి నుంచి తీసుకోవడం తప్ప? ఆలోచన చెప్పువారు అనేకములు ఉండటం మంచిది, ఆలోచనలు స్థిరపడతాయంటాడు. ఒంటరిగా ఆలోచన తీసుకుంటే మాత్రమే అవుతుందో తెలుసా? అది తప్పు అవుతుంది. ఆదాం లేడు, నువ్వు ఈ పండు తింటే దేవత అయిపోతావు అంది. అది మంచి ఆలోచన కాదో నిర్ణయించుకునే తెలివితేటలు ఆమెకు లేవు. అప్పుడు ఏం చేయాలి? ఆదాం వచ్చేంతవరకు ఉండి ఆదాంను అడగాల వద్దా? కనీసం ఆలోచన లేకుండా నేను తీసుకుని తినేసిందండి, నిర్ణయం తీసేసుకుంది, తినేసింది, పైగా ఆదాంను ఒప్పించేసి ఆదాము కూడా పెట్టేసింది. అంటే ఏముండదు అన్నమాట, స్త్రీలకు అణుకువ ఉండదు, దేవుని మాటకు అణుకువ ఉండదు, స్వస్థ బుద్ధి అంతకంటే ఉండదు. కనుక ఏం చెప్తున్నాడు? స్త్రీలు అణుకువయు స్వస్థ బుద్ధి, విధేయత కలిగి ఉండాలి. విధేయత ఉండడం తప్ప అండి, విధేయతగా ఉండమనడం తప్ప అండి, విధేయత ఉండడం తప్ప, విధేయతగా ఉండమనడం తప్ప. సంఘంలో ఉన్న స్త్రీలు విధేయులై ఉండాలి. ఇక మౌనంగా ఉండాలని ఎందుకన్నాడు? పురుషుడి విషయంలో అమ్మ, పురుషుడి విషయంలో నీకంటే పురుషుడు కాస్తంత మంచిగా ఆలోచిస్తాడు. కనుక నువ్వేం చేయాలి? పురుషుడికి విధేయురాలవై ఉండాలి. విధేయురాలవై ఉండాలని చెప్పడం తప్పు కాదు, విధేయురాలుగా ఉండడము తప్పు కాదు.
ఈ మాటలు చాలామందికి నచ్చకండి. పురుషుడికి విధేయురాలై ఉండమన్నాడండి బైబిల్లో, కనుక పురుషాధిక్యతను బైబిల్ సమర్థించిందండి అని చాలామంది అనుకుంటున్నారు. కాదండి, విధేయతగా ఉండమన్నంత మాత్రాన ఆధిక్యతను ప్రదర్శించినట్టు కాదండి. అలాగని పురుషుణ్ణి యేసుక్రీస్తుకు విధేయుడై ఉండమన్నారు. మీకు అర్థమైందా? సంఘానికి యేసుక్రీస్తు శిరస్సు. సంఘానికి ఎవరు శిరస్సు? యేసుక్రీస్తు శిరస్సు. అలాగూ స్త్రీకి పురుషుడు శిరస్సు అన్నాడు. అంటే స్త్రీ పురుషుడికి లోబడాలి, పురుషుడు ఎవరికి లోబడాలి? యేసుక్రీస్తుకు లోబడాలి. లోబడి ఉండడం నేరం అవ్వదు, లోబడి ఉండడం తగ్గించటం అవ్వదు. రూల్స్కు లోబడి ఉండాలండి. రాజ్యాంగం ఉంది మనకి, రాజ్యాంగానికి భారతీయులందరూ లోబడి ఉండాలా, ధిక్కరించాలా? లోబడి ఉండాలి. లోబడి ఉండడం తప్పవదే. అలాగే పురుషునిపై అధికారం చేసే హక్కు స్త్రీకి దేవుడు ఇవ్వలేదమ్మా. లోబడి ఉండు, పురుషుని మీద పెత్తనం చేయకు, పురుషునికి ఏదో సలహాలు ఇవ్వకు, పురుషునికి నువ్వు ఉపదేశం చేయకు. ఉపదేశం అంటే వాక్యం గురించి మాట్లాడడం లేదు. కొంతమంది ఉంటారు జీవితంలో ఎలా ఉండాలో, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో, సంసారంలో ఎలా ఉండాలో, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో పురుషునికే అధికారం చేస్తుంటారు, పురుషుని పైనే పెత్తనం చేస్తుంటారు. అది కూడదు, స్త్రీకి అది కూడదు. పురుషుని అధికారానికి స్త్రీ లోబడి ఉండాలి, సంఘంలో ఉన్న స్త్రీ. అలా లోబడి ఉండటం నేరం కాదే, అలా లోబడి ఉండడం నేరం కాదే. తప్పేముంది లోబడి ఉండటంలో? తప్పేముంది? మనమంతా రాజ్యాంగానికి లోబడి ఉన్నాం. లోబడి ఉండటం తప్ప, రోడ్డు మీద వెళతాం, రోడ్డు మీద ఎన్నో రూల్స్ ఉంటాయి. హైవే వేస్తున్నారు NH5 లేదంటే NH9 లేదా ఈ కర్నూలు హైవే వేస్తున్నారు, బెంగళూరు కర్నూలు హైవే. హైవే వేసేటప్పుడు మధ్య మధ్యలో కలవర్ట్లు లేదా బ్రిడ్జిలు నిర్మించవలసి వస్తుంది. అప్పుడు ఏం చేస్తాడు? రోడ్డు డైవర్షన్ ఇస్తాడు. మెయిన్ రోడ్డుని తీసేసి అక్కడ పెద్ద గుంట ఉంటుంది, గోయిత వేస్తారు. రోడ్డు కన్వర్షన్ ఇస్తాడు. ఇదిగో రోడ్డు తిరిగిపోవాలి, ఎడం ప్రక్కగా పోవాలి, రోడ్డు క్లోజ్ చేయబడింది, మీరు తిరిగి వెళ్ళవాలని ఇస్తాడు. దీనికి నేను లోబడనని డైరెక్ట్గా వెళ్ళామనుకో, గుంటలో ఉంటాం. లోబడి ఉండడం మంచిదా కాదా? రోడ్డు గడం ప్రక్కగా పోవాలి, రూల్ అది. లోబడి ఉండటం మంచిదా కాదా? లోబడి ఉండడం అవసరం. లోబడి ఉండనంత మాత్రాన తగ్గించుకున్నట్టు కాదు, తగ్గించినట్టు కాదు. దేవుని కుటుంబంలో ఒక తండ్రి, ఒక భర్త, ఒక భార్య, పిల్లలు, ఒక చక్కటి విధానం. తండ్రికి పిల్లలందరూ లోబడి ఉండటం తప్ప నేరమా? మీరు చెప్పండి, తండ్రికి పిల్లలు లోబడి ఉండొచ్చా? అది నేరమా? తగ్గించుకున్నట్ట కాదే. అంటే లోబడి ఉండడం అన్ని విధాలుగా రైట్ అయితే దేవుడు కూడా, అమ్మా పురుషునికి, నీ సొంత పురుషునికి, అందరు పురుషులకు కాదు, ఏ పురుషుడికి పడితే ఆ పురుషుడికి నువ్వు లోబడవలసిన అవసరం ఏమి లేదు. ఎవరికి లోబడి ఉండాలి? నీ సొంత పురుషునికి లోబడు, అందులో తప్పేముంది? నీ సొంత పురుషుణ్ణి నువ్వు గౌరవించు, నీ సొంత పురుషుని మీద పెత్తనం చేయకు, నీ సొంత పురుషునికి సలహాలు ఇచ్చి ఉపదేశాలు చేయకు, మౌనంగా ఉండు అన్నాడు. అంటే భార్యాభర్తల విషయంలో వాళ్ళిద్దరు ఎలా ఉండాలో చెబుతున్న దాన్ని తీసుకొని వాక్యం చెప్పొద్దన్నాడు అని అపార్థం చేసుకున్నారు. వాక్యం చెప్పొద్దన్నాడా? వాక్యం చెప్పొద్దన్నాడా? ఉపదేశం చేయొద్దన్నాడు కదండి. ఉపదేశం చేయొద్దంటే ఉపదేశాలు చాలా ఉంటాయి. దేవుని వాక్యాన్ని ఉపదేశించడం వేరు, పురుషునికి ఉపదేశం చేయటం వేరు. నువ్వు పురుషునికి చేసే ఉపదేశం వద్దన్నాడు, దేవుని వాక్యం చెప్పొద్దని మాత్రం చెప్పలేదు. ఒకవేళ అదే రైట్ అనుకుంటూ తీతుకు రాసిన పత్రిక చూడు ఏమంటున్నాడు. తీతుకు రాసిన పత్రిక 2:3-5 తీతుకు రాసిన పత్రిక 2:3-5 అలాగుననే వృద్ధ స్త్రీలు, కొండెకత్తెలు, మిగుల మద్యపానాసక్తులు అయి ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండాలి అని, అలాగే దేవుని వాక్యం దూషింపబడకుండాట్లు యవన స్త్రీలు కూడా తమ భర్తలకు లోబడి ఉండి, చదవండి, తమ భర్తలను, శిశువులను, ప్రేమించువారును, స్వస్థబుద్ధి గలవారును, పవిత్రులను, ఎంట ఉండి పని చేసుకుని వారును, మంచివారునై ఉండవాలని బుద్ధి చెప్పుచు, మంచి ఉపదేశము చేయువారునై
మంచి ఉపదేశం చేయువారనై ఉండాలి. అదేంటి ఉపదేశం చేయకూడదంటే వాక్యం చెప్పకూడదు అని అర్థం అన్నావు, మరి ఇక్కడ ఏమంటున్నాడు? స్త్రీలు మంచి ఉపదేశం, ఉపదేశం వేరు, మంచి ఉపదేశం వేరు. మంచి ఉపదేశం అంటే వాక్యం, ఉపదేశము అంటే అంతే. పురుషుని మీద పెత్తనం చేయడం, పురుషునికి ఏదో బోధ చేయడం, పురుషునిపై నువ్వు పెత్తనం చెలాయించటం అదొద్దన్నాడు. కానీ వాక్యం చెప్పడం, మంచి ఉపదేశం మాత్రం చేయమన్నాడు, వద్దనలేదు. అలాగే కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 34, కొరింథీయులకు రాసిన 14వ అధ్యాయం, మొదటి కొరింథీ 14వ అధ్యాయము 34, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 34వచనం, స్త్రీ సంఘంలో మౌనంగా ఉండాలి. స్త్రీ ఎలా ఉండాలి సంఘంలో? ఇక్కడ కూడా అదే మాట, మౌనంగా ఉండాలని. ఎందుకన్నాడు? వాక్యం చెప్పకూడదని కదా దాని ఉద్దేశం. వాక్యం చెప్పకూడదన్నది ఆయన ఉద్దేశం. అయితే ఎందరో స్త్రీలే ప్రవక్తలుగా ఉన్నారు, స్త్రీలు మంచి ఉపదేశం చేయమని చెప్పాడు. మరి ఇక్కడ మౌనంగా ఉన్నామన్న ఈ మాటకు అర్థమేంటి? పైన సంఘంలో ఒక గొడవ జరుగుతుంది. మీరు పై వచనాల నుంచి 26వ వచనం నుంచి మీరు 33 దాకా చదవగలిగితే, ఇప్పుడు సమయం లేదు కనుక దీన్ని నోట్ చేసుకుని ఇంటికి వెళ్ళి చదవండి. 26 నుంచి 33 వరకు అక్కడ ఏం జరుగుతుందంటే, సంఘంలో ఒకడికట పాట పాడాలని ఉందట, వీడికి పాటలు పిచ్చి. కానీ అదే టైంలో మరొకడికట వాక్యం చెప్పాలని ఉందట, వీడికి మైక్ పిచ్చి. మరొకడికట దర్శనం చెప్పాలని ఉందట, మరొకడికి భాషతో మాట్లాడాలని ఉందట, మరొకడికి తనకేదో బయలుపరచబడిందట అది చెప్పాలని ఉందట. చూశారు? ఒకే సమయంలో నేను పాట పాడతా అని ఒకడు కూర్చున్నాడు, నాకు పాటకు సమయం ఇవ్వండి, ఇవ్వకపోతే వీడు అలుగుతాడు, గొడవ పెట్టుకుంటాడు. మరొకడు నేను దర్శనం వచ్చింది నాకు నేను చెప్తానంటున్నాడు. మరొకడు నేను భాషతో మాట్లాడతానంటున్నాడు. మరొకడు నేను భాషకు అర్థం చెబుతానంటున్నాడు. ఏమండి ఇంతమంది ఇన్ని కోరికలు ఒకసారి కోరేసరికి వాళ్ళ మధ్య ఏమొచ్చింది? అల్లరి, గొడవ. గొడవ పడుతున్నారట సంఘంలో, ప్రారంభ సంఘంలో వాళ్ళు గొడవ పడుతున్నారు. పౌలదే రాసింది, మీరు ఎందుకు గొడవ పడుతున్నారు? ఒకదాని తర్వాత ఒకటి జరగనివ్వండి, సమస్తం మర్యాదగా జరగనివ్వండి. అంటే ఏంటన్నమాట, ఈ విషయంలో వాళ్లకు గొడవ జరిగింది, ఆ గొడవను సర్ది చెబుతున్నాడు, మీరు క్రమంగా జరగనివ్వండి, ఒకదాని తర్వాత ఒకటి జరగనివ్వండి. పరిశుద్ధుల సంఘములో దేవుడు సమాధానమునకే కర్త కాని పరిశుద్ధాత్మ అల్లరికి కర్త కాడు. అంటే ఏం చేస్తున్నారు వాళ్ళంతా? చివరికి అల్లరి చేస్తున్నారు, గొడవ చేస్తున్నారు. అప్పుడు స్త్రీలకు కూడా ఒక హెచ్చరిక చేశాడు, అమ్మా పురుషుల మధ్య ఈ గొడవ జరుగుతున్నప్పుడు మీరు వెళ్ళకండి, మీరు మౌనంగా ఉండినప్పుడు గొడవ పడకండి, గొడవ జరుగుతున్నప్పుడు మీరు మాట్లాడారా ఏమైపోతుందో తెలుసా? పురుషుల మధ్య మాటలు ఉన్నాయండి బజార్లో, ఆ ఇంటివాడు మాటలు మాట్లాడుకుంటున్నారు. ఈ మధ్యలో స్త్రీలు వెళ్ళకూడదండి. స్త్రీలు వెళ్ళారు అప్పటి వరకు మాటలతో ఉన్న గొడవ కత్తుల వరకు కూడా వెళ్ళిపోద్ది. అది స్త్రీకున్న పవర్. అంటే వీళ్ళు వెళ్ళి గొడవ తగ్గిస్తారా పెంచుతారా? అది జన్మకే లేదు, మన జన్మకి ఈ గొంతు లేచిందా? గొంతులు తెగటమే తప్ప గొడవను సర్దుమనగించే పరిస్థితి అసలు స్త్రీకే ఉండదండి. ఎందుకంటే వీళ్ళు తక్కువ అండి, బలహీనులు అన్నాడా దేవుడు? అన్నాడా లేదా? కడిగేయాల్సినవి ఇప్పుడే కడిగేస్తా ఉంటుంది. ఆగు తల్లి అంటే ఆగుద్దా? ఏం చేస్తుందట? ఇంట్లో బండలు కడుక్కోరాదు, కొండలు కడుక్కోరాదు, కడిగేయాల్సిన 4 ఇప్పుడే కడిగేస్తా ఉంటుంది. అంతే, అవతల వాడు విని మారు మనసు పొందుతాడా నీ మాటలకి? కనుక నోరెప్పుడు ఆగదు స్త్రీకి. స్పీడ్ ఎక్కువ కనుక అమ్మ, మీరు మౌనంగా ఉండండి, మీరు మాట్లాడకండి. పురుషుడైనా ఆలోచించి మాట్లాడతా, స్త్రీ ఆలోచించి మాట్లాడదండి. ఆమె బలహీనరాలు, మిక్కిలి బలహీనమైన ఘటం. నేనన్నా దేవుడు అన్నాడా? అది మరి అది నీ క్యారెక్టర్లోనే ఉంది కనుక. నువ్వు మౌనంగా ఉండమ్మా, వాళ్ళు గొడవ పడుతున్నప్పుడు నువ్వు వెళ్ళావంటే మాటలతో ఉన్న గొడవ కత్తుల వరకు వెళుతుంది. కనుక స్త్రీలారా మౌనంగా ఉండండి. ఈ మాటను బట్టి చాలామంది స్త్రీ జాతికి అన్యాయం చేశారు క్రైస్తవ బోధకులు. ఏ అన్యాయం చేశారు?
వాక్యం బోధించకూడదు, దేవుని పని చేసుకునే నిన్ను, దేవుని పని చేసుకుని పరలోకం వెళ్ళే నీ అవకాశాలను అతి దారుణంగా దెబ్బతీశారు చాలామంది తప్పుడు బోధకులు. గనుక క్రైస్తవ మహిళ మేలుకో, ఈ తప్పుడు బోధనలన్నీ ఖండించు. నువ్వు కూడా దేవుని పని చేసుకునే అవకాశం ఉంది, నువ్వు వాక్యం చెప్పుకునే అవకాశం ఉంది. వాక్యం చెప్పి దేవుని పనిచేసి పరలోకంలో ఒక గొప్ప స్థానాన్ని పొందే హక్కు నీకు కూడా ఉంది. కనుక ఏం చేయాలి, చట్టసభల్లో హక్కుల గురించి మాట్లాడకు, పరలోకంలో దేవుని పని చేసుకునే హక్కు, పరలోకాన్ని పొందే హక్కు నీకు ఉంది. అందుకే క్రైస్తవ మహిళ మేలుకు. కానీ చాలామంది స్త్రీలు మాకు ఇదే బాగుందంటే, ఏది మమ్మల్ని వాక్యం చెప్పొద్దు అన్నారు, హాయిగా ఉందో చక్కగా వచ్చి పాట పాడుకొని ఇంటికి వెళ్ళి పడుకుంటాం. వాక్యం చెప్పే బాధ్యత స్త్రీ మీద ఉంది. ప్రతి స్త్రీ వాక్యం చెప్పాలి. తెలుసా, చూడండి గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ముగించేస్తాను. ఏమండి, గలతీ పత్రిక 3వ అధ్యాయం 27 నుంచి చదువుదాం. గలతి పత్రిక 3:27, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మ పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. ఇందుడో యూదుడని, గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని, స్వతంత్రుడని లేదు, స్త్రీ అనియు పురుషుడని లేదు. పురుషుడికో పాత్ర, స్త్రీకో పాత్ర దేవుడు ఇవ్వలేదు. దేవుని పనిలో గృహంలోనికో పాత్ర ఉంది. ఇంట నుండి పని చేసుకుని నీ పిల్లలను దేవుడిలో పెంచుతూ, నీ భర్తకు అవసరమైనవి ఇస్తూ గృహంలో నీ పాత్రను పోషించు. సమాజంలో నువ్వు ఎలా ఉండాలో అనుకోయో స్వస్థబుద్ధి కలిగి ఉండు. దేవుని పని విషయానికి వస్తే పురుషుడే కాదు స్త్రీ కూడా ఏం చేయాలి, వాక్యం ప్రకటించాలి, అనేకులను మార్చాలి. కానీ చాలామంది ఏం చేశారు, వాక్యం ప్రకటించకుండా స్త్రీకి పని లేకుండా చేశారు. పనే లేకుండా చేస్తే ఏం చేస్తారు, ముసలమ్మ చోట్ల మాట్లాడతారు. అంతే నీ నోరు ఆగుతుందా, వంటకు పరిమితం చేశారు, వంటింటి కుందేలు చేశారు. ఏమండి, వీళ్ళు ఏం చేస్తారు, వంట శుభ్రం చేయకూడదని కాదు దాని ఉద్దేశం. అమ్మాయి సంతోష్ గారు వంట చేయొద్దు అన్నాడు అని శుభ్రంగా వంట మానేసి, అది కాదు. చెయ్యండి, గృహ పరిపాలన అంటే అర్థం ఏంటి, మీరే మీ ఇంటికి మహారాణులు. గృహ పరిపాలన అన్నాడంటే మీరు పరిపాలన చేసే మహారాణులు, మీ ఇంట్లో మీదే మాట. కానీ సమాజంలో మీ పురుషుణ్ణి గౌరవించండి, ఆయన మాటకు విలువ ఇవ్వండి, అదే సమయంలో మంచి ఉపదేశం చేయండి, మంచి ఉపదేశం చేయండి, మంచి ఉపదేశం చేయండి, వాక్యం ప్రకటించండి. కానీ చాలామంది పురుషులు, చాలామంది ఏం చేశారో తెలుసా, బోధకులు వాక్యం ప్రకటించకూడదన్నారు. మాకెటు పని లేదు కనుక మరి ఇప్పుడు ఏం చేయాలి, కూర్చొని ఎటు చెప్పే వాక్యం అర్థం కాదు, ఆ వాక్యం విని మాత్రం మేము ఏం నేర్చుకోవాలి. అందుకే కూర్చొని వదిన, ఎక్కడ కొన్నావు చీర, వాక్యం వినమ్మా, మాకెందుకు వాక్యం నేర్చుకోవాలా, మేము ఎక్కడికైనా వెళ్ళి చెప్పాలా. చూసారా, ముసలమ్మ ముచ్చట్లు పాట పాడతాడు ఈయన కూర్చొని. ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని ఎందుకయ్యా వాడు ఎటు వాక్యం చెప్పొద్దు అన్నావు మమ్మల్ని, ఇక మాకు మిగిలిందేంటి, మరి ముసలమ్మ ముచ్చట్లే. వాక్యం చెప్పొద్దని నువ్వే చెబుతావు, ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టమని నువ్వే చెప్తావా. వాక్యం చెప్పే పని ప్రతి స్త్రీకి ఇస్తే అసలు ఈ ముసలమ్మ ముచ్చట్లే ఉండవు. మాట్లాడేంత టైం ఎక్కడుందండి, దేవుని రాజ్యం మాటలతో లేదు. పని వెళ్ళు, వాక్యం ప్రకటించు, అనేకులను కాపాడు. ఆ శక్తి మాకు లేదనుకోవద్దు. ఈరోజు అంతరిక్షంలోకి వెళ్ళిపోతుంది స్త్రీ. అంతరిక్షంలోకి వెళ్ళడం కంటే కష్టమా వాక్యం పట్టుకొని వెళ్ళి చెప్పడం? పక్కింటికి వెళ్ళి కూర్చొని చాలా ముచ్చట్లు చెప్తావు, వాక్యం చెప్పొచ్చుగా. ఆకాశంలోకి వెళ్ళి తిరిగి వచ్చేదానికంటే గొప్ప అండి కష్టమైంది సువార్త ప్రకటించడానికి బయటికి వెళ్ళడం. వాక్యం నేర్చుకో, బయటికి వెళ్ళి ప్రకటించు. లోకంలో అన్నీ చేస్తున్న వాక్యం దగ్గర మాత్రం మాకేం లేదంటున్నాం. ప్రిల్లరావద్దు, చాలామంది పరలోకం వెళ్ళే అవకాశాలు గండి కొడుతున్నారు. స్త్రీ వాక్యం చెప్పకూడదని బైబిల్లో అలా లేదు. వాక్యం ప్రకటించిన ఎందరో స్త్రీలు ఉన్నారు. కనుక క్రైస్తవ మహిళ మేలుకో. బైబిల్ చాలా గొప్ప గ్రంథం, దేవుడు చాలా సముచితమైన స్థానం కల్పించాడు. పుట్టుక నుంచి ఆస్తి హక్కు కల్పించటం నుంచి, మీకు జరిగిన అన్యాయం విషయంలో మంచి తీర్పు ఇవ్వడం నుంచి, చివరికి క్రీస్తు యేసు విషయంలో కూడా ఒక క్రైస్తవురాలుగా నీకు పురుషునితో సమానమైన పాత్ర ఇచ్చాడు.
వెళ్ళు, వాక్యం ప్రకటించు, నువ్వు పరలోకంలో సమానమైన హక్కుని సాధించు. ప్రార్థన చేసుకుందాం.